అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అసలు వినాయకుడిని ఇంత చక్కగా పూజ చేసి మనము పదవ రోజు ఎందుకు నిమజ్జనం చేస్తారు చాలామందికి ఈ అనుమానం అనేది ఉంటుంది అదేంటో తెలుసుకుందాం వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి ప్రాకృతిక కారణం చూస్తే వినాయక చవితి వర్షాకాలం ప్రారంభంలో వస్తుంది వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువుల నుంచి మట్టి సేకరించి దాంతో విగ్రహాలు చేసి వాటిని పూజించిన తర్వాత తిరిగి చెరువులలో కలుపుతారు విగ్రహాలకు మట్టి తీయడం వల్ల చెరువుల్లో లోతు పెరుగుతుంది ఆ తర్వాత ఆయుర్వేద గుణాలున్న పత్రితో కలిపి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీళ్లు పారే వీలుంటుంది అందులో ఆయుర్వేద గుణాలు కూడా కలుస్తాయి కాబట్టి వాటిని తాగడం వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఇక పౌరాణిక కారణాలను చూస్తే వినాయకుడు కైలాసం నుంచి భూలోకానికి వచ్చి కేవలం పది రోజులు మాత్రమే ఉండి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతాడు భక్తులు నిత్యం అందిస్తూ ఉంటే కైలాసానికి దూరంగా ఉంటాడని పది రోజుల పాటు అందుకొని తిరిగి రమ్మని చెప్పి వినాయకుడిని పార్వతీదేవి పంపినట్లుగా చాలామంది చెబుతుంటారు అందులో ఎంత నిజం ఉందనేది మాత్రం ఎవరికీ తెలియని విషయమే దీనికి మరో కారణం కూడా చెబుతారు ఏ దేవతా విగ్రహమైనా మట్టితో చేస్తే అది కేవలం నవరాత్రులు మాత్రమే పూజించడానికి అర్హత ఉంటుందని ఆ తరువాత అందులో దైవత్వం పోతుందని అందుకే నిమజ్జనం చేయాలని కూడా కొందరు చెబుతుంటారు వినాయక నిమజ్జనంతో పాటు దుర్గామాత విగ్రహాలను కూడా నవరాత్రులు పూర్తయ్యాక నిమజ్జనం చేయడం గురించి మనం చూస్తూనే ఉంటాము అది కూడా మనకు తెలిసిందే అయితే మన హైదరాబాద్లో జరిగే వినాయక చవితి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో అందరికీ తెలిసిందే ఉత్సవాలన్నీ ఒకెత్తైతే ఖైరతాబాద్ గణేష్ విగ్రహం మాత్రం ఒక ఎత్తు దేశంలోనే ఎత్తైన వినాయకుడి విగ్రహం ఇదేనట కేవలం ఇదొక్కదానికే కాదు బరువైన లడ్డు పొడవైన విగ్రహం చాలా చాలా కేటగిరీల్లో ఈ విగ్రహం రికార్డు సాధిస్తుంది దీని తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లోనే కాణిపాకం స్వయంభూ వినాయకుడి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా నవరాత్రుల పాటు పూజలు జరుగుతాయి అయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని వివిధ చోట్ల కూడా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతాయి మైసూర్ ఢిల్లీ తర్వాత ముంబై ఇలా చాలా చోట్ల చాలా ఘనంగా వినాయక చవితిని జరుపుకుంటారు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్